హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. జై శ్రీరామ్. అలాగే వచ్చేసి ఈరోజు మనం మహేంద్ర ట్రాక్టర్ టైర్ రాడ్ సెట్టింగ్ అయితే పోయింది. ఆ టైర్ రాడ్ సెట్టింగ్ ఏ విధంగా వేయాలనో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ డూ నా వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మనం ఇది ఫస్ట్ 4 బోల్ట్ మొత్తం ఇప్పుకొని అయితే మొత్తం ఇప్పేయాలి. ఇప్పేసిన తర్వాత మనం మళ్ళీ తర్వాత బిగించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పకపోతే మొత్తం జంగు పట్టి ఉంటుంది కాబట్టి లూజ్ వేయడానికి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ ఇది ఫిట్ చేసిన తర్వాత మనం టైర్ రాడ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను దాని విధంగా అయితే చేసుకోవాలి. ఇది మొత్తం ఇప్పి ఫస్ట్ లూజ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ అక్కడ చేయాలంటే చాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుకొని చేస్తే మనకైతే చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే ఆ విధంగా అయితే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. టైర్ రాడ్ సెట్టింగ్ చేయడానికి కూడా చాలామంది మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తుంటారు. మెకానిక్ దగ్గరికి వెళ్ళే అవసరం అయితే లేదు, మనమే చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, అంత హార్డ్ ఏముంది ఉండదు. ఇది మళ్ళీ చూడండి, 10 ఉన్న బోల్ట్ ఒకటి, 20 నెంబరు 10 స్పానర్ ఒకటి, 20 నెంబర్ స్పానర్ ఒకటి అయితే మనకు అయిపోతుంది. స్ట్రైట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా టైర్స్ అయితే ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ అయితే చూస్తుంది. మనం వన్ సైడ్ టైర్ అయితే ఒక సైడ్ స్ట్రైట్ చేసుకోవాలి, ఎందుకంటే లూజ్ చేసాం కదా. స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇది చూస్తున్నారా, రైట్ సైడ్ అయితే చూస్తుంది కదా. మనము స్పానర్ తోటి ఈ విధంగా చేసుకోవాలి. టైట్ లూజ్ అయితే లూజ్ చేసుకోవాలి. బయటికి వెళ్తే మనం ఫ్రంట్ సైడ్ బయటికి చూస్తే లూజ్ చేయాలి, లోపలికి చూస్తే టైట్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బయటికి వస్తుంది కాబట్టి మనం ఇది లూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదైతే ఈజీ ప్రాసెస్, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకైతే అంత ఇబ్బంది ఏమి ఉండదు. చూసినా 20 నెంబర్ స్పానర్ అయితే వస్తుంది దానికి, పెద్దదానికి అయితే 24 అయితే వస్తుంది. 24 వస్తుంది. మనం ఈ విధంగానే ఫస్ట్ ఇప్పినట్టు ఇప్పుకొని పెట్టుకుంటే మనకైతే ఈజీగా అయిపోతుంది. చూడండి, లైట్గా స్ట్రైట్ అయితే అవుతుంది కదా. ఎంత సెట్టింగ్ చేసుకుంటే అంత ఉంటుంది. అటు సైడ్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే వన్ సైడ్ చేస్తే మనం సైజు మొత్తం మరీ ఓవర్ సైజ్ అవుట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయితే అవుతుంది అది. ఓకేనా, చూడండి స్ట్రైట్ అయితే వచ్చింది కదా. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత మనం తీసుకుంటాం, చూస్తాను. చూస్తున్నారు కదా స్టేట్ అయితే వచ్చింది. ఇక్కడ 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 చెక్ చేసి ఎందుకంటే మనం లూజ్ చేస్తాం కదా, మళ్ళీ ఈ స్క్రూస్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. మనకు జంట్లలో లూజ్ అయ్యి చూసుకో అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఫుల్ టైట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి విషయం ఏమైనా అయితే చాలా చాలా రూజ్ అవుతుంది, చాలా గ్యాప్ వచ్చింది. నాకు ఫోన్ లేకపోవడం వల్ల చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఈ సీజన్లో ఫోన్ అయితే తీసుకోవాలి, తీసుకోకపోతే చాలా ఇబ్బంది అయితే అయ్యేటట్టుంది. మనకు ఇబ్బంది అయితే అయ్యేటట్టుంది మనకు. ఓకేనా, ఈ స్క్రూస్ అయితే నట్లయితే చాలా మనకు టైట్గా అయితే ఉంటాయి, ఎందుకంటే మనం కేజ్వీల్లో కానీ మట్టిలో బుర్జాలో యూజ్ చేస్తాం కాబట్టి చాలా చాలా టైట్ అవుతుంటాయి. మనం తీసేటప్పుడు మనం స్ప్రే అయితే వాడాలి. స్ప్రే వాడితే ఈజీగా అయితే ఉంటుంది. స్ప్రే వాడకుండా వెళ్తే మనకైతే సపాయస్. ఫస్ట్ మనం వాటర్ అయినా స్ప్రే అయినా ఫస్ట్ కొడితే మనకు నట్లయితే ఈజీగా అయితే. చూడండి, రెండు ఒకే విధంగా అయితే ఉన్నాయి కదా, ఏర్పడుతుంది. ఇప్పుడైతే మొత్తం రైట్ సైడ్ అంటే స్ట్రైట్ ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ స్ట్రైట్ పోతే ఇది రైట్ ఇస్తుంది, రైట్ సైడ్ టైర్ పోతే లెఫ్ట్ ఇస్తుంది. చూడండి, రోడ్డుకున్న రంగ్ అయితే మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రైట్గా వస్తుందో. చూస్తున్నారు కదా, సేమ్ సెట్ అయిందా ఫ్రెండ్స్? సెట్ అయితే మాత్రం ఒక కామెంట్ అయితే వేయండి, సెట్ కాకపోతే సెట్ కాదు. కరెక్ట్ ఉంది సామి,
కరెక్ట్ ఉంది కూడా ఉంది. నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది, లైట్ గా లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఇది అనిపిస్తుంది అంతే, అది కూడా సెట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.